ఏంటండి? పవన్ నాయుడు గారు నన్ను సన్నాసి అన్నాడా? చౌదరి గారు మీరు ఆగండి, పవన్ నాయుడు గారు మేము చుట్టాలం, ఒక కులపోళం, మేమంతా కాపు నా కొడుకులం, మేము వంద తిట్టుకుంటాం, ఇవన్నీ మేము మధ్యలో మీరెందుకు దూరిపోతారు? నేను సన్నాసి అనుకోండి, నే కాపు నా కొడుకునే సన్నాసిని, ఆడెవడు సన్నాసి సన్నాసే కదా మా పవన్ నాయుడు గారు అనుకుంటాం, మేము ఆ ఏరావూరి అనుకుంటాం, సన్నాసి అనుకుంటాం, అంత ఒక్కలం కదా, తప్పేం లేదు, నేను తప్పుగా కూడా అనుకోవట్లేదు. ఆడు సన్నాసి ఉన్నారు, సన్నాసి పవన్ నాయుడు గారు, మేమంతా ఒకటే చుట్టాలం కాపులం. ఇక మా వాడు మాట్లాడతాడు, మరి మేము చుట్టాలం కాబట్టి, తీర్థదర్శనం కాబట్టి, ఇక దాయిత్యం ఎందుకు? ఆడు మేమంతా ఒకటే కదా, ఒక తానలో మొక్కలం. ఈరోజు సాయి ధర్మ తేరి గారు ఏ యాక్సిడెంట్ గురించి కూడా మా వాడు మాట్లాడాడు. మా ఎదన్నర ఎదలో మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే, మీడియాది తప్పు, మీకు బుద్ధి ఉందారా మీడియా, మీకు ధైర్యం ఉందారా సన్నాసులారా మీడియా వాళ్ళారా అని మాట్లాడతాడు. అసలు మీడియా తప్పేంటి దీంట్లో, మీడియా పాపమేంటి? సాయి తరుణ్ తేజ్ గారు మీకులాగా, అంటే మా పవన్ కళ్యాణ్ గారిలాగా తప్పుడోడు కాదు, మంచి కుర్రోడు, బుద్ధిమంతుడు, అందరితో వినయంగా ఉంటాడు, సినిమా ఇండస్ట్రీలో అందరికీ అరి మంచి బాలుడు అనే పేరుంది. ఆ కుర్రోడిని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు? అసలు యాక్సిడెంట్ రోజు జరిగిందేంటి, మీడియా చెప్పిందేంటి, మీడియా పాపమేంటి? అసలు మనకి ఇందులో మీడియాక గుండెకాయ లేనిది మా వాడిక, మా పీకే గాడిక, ఎవడికి లేదు? మీడియా ఏం చెప్పింది? తెలంగాణ పోలీస్ ఏదైతే చెప్పిందో, ఎఫ్ఐఆర్ కట్టిందో, నిర్లక్ష్యంగా అతివేగంగా బండి నడపటం వల్ల యాక్సిడెంట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టిన మాట వాస్తవమా కాదా? దాన్ని మీడియాలు చెప్పింది. నువ్వు తప్పు పడితే ఎవరిని పట్టాలి? తెలంగాణ పోలీసుని తిట్టు, నీకు దమ్ముంటే గుండెకాయ ఉంటే పోటుగాండి అని చెప్తావుగా, మాట్లాడేవుగా నిన్న కూడా. కేసీఆర్ని తిట్టు, ఏ మన దగ్గర లివ్వాయి, లోపలికి వెళ్ళిపోయినాయా, ఏమైంది దమ్ము ధైర్యం, మాట్లాడేవుగా జగన్మోహన్ రెడ్డి గారు లోకువా నీకు. కేసీఆర్ని అనలేవా? కేసీఆర్ని సన్నాసి, ఎదవా, లుచ్చా అని తిట్టలేవా? గజ గజ కారిపోతుంది ప్యాంట్లో, ఇవన్నీ అందరికి తెలుసు. సినిమా తెర మీద అయితే ఎవడు ఎదురు మాట్లాడేది ఉండదు, నువ్వు వినేది ఉండదు. తెర మీద నాలుగు డైలాగులు చెప్పావనుకో, కెమెరా ముందు మాట్లాడతావు, అదేదో రీల్ వస్తుంది, ఎవడగాడు నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు పోతాడు, వాళ్ళేం తిట్టినా కూడా నీకు వినపడదు, నిన్ను కామెంట్ చేసినా నీకు వినపడదు. కానీ ఇట్లా ఇట్లా అంటే వచ్చి నోరు ఉంది కదా అని. ఇది రిపబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది రిపబ్లిక్ ఇండియానే. రిపబ్లిక్ ఇండియా కాబట్టే మనం పిచ్చ వాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది, హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే నాన్న పీకే వింటున్నావని అనుకుంటున్నా, ఎందుకంటే నాకు నువ్వు పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు, నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్వు నువ్వు. ఎందుకంటే నా కోసం బందర్ వచ్చావు, షూటింగ్ వకీల్ సాబ్ షూటింగ్ ఆపేసి బెదవాడొచ్చు పడుకుని, నీ కాల్షీటు విలువెంత నీకు తెలుసు కదా, బెదవాడొచ్చు పడుకుని పొద్దున్నే లేచి బందర్ వచ్చి బందర్లో నన్ను తిట్టి వెనక్కి వెళ్ళావు. అంటే నా ఫ్యాన్ నాకు నీ మనసు నిండా నేను ఉన్నాను. నీకు కంఫరమో చికాకో లేకపోతే ఈడెవడరా నన్ను తగులుకున్నాడేట అని చెప్పని నీకు ఒక గగురు పాటు, అక్కడికి వస్తావు, ఎవడా మీ ఎమ్మెల్యే అంటావు, మరి అక్కడ దాకా ఎందుకు వచ్చావు, అంటే ఏ ఊరు వస్తున్నావో ఎమ్మెల్యే కూడా తెలియనటువంటి సొంటన్నారు సొంటవా నువ్వు, ఎరా పీకే, అంటే మనలో మనందరం కాపులని మాట్లాడుకున్నా, అంతేగాని సభ్యత వదిలేసి మాట్లాడట్లా, సభ్యతగా ఉంటే వేరే మాట్లాడతాం, మనందరం చుట్టాలం కదా, ఏరా ఊరే అనుకున్నా, నువ్వు నన్ను సన్నాసి అన్నా, నేను నేను ఏరా సొంటా సొంటన్నారు సొంట అన్న తప్పే ఉంది, మనందరం ఒకే ఫ్యామిలీ కదా, ఒకే కులం కదా మనం. ఇక మీడియాని
తప్పు పడతావు నువ్వు. కేసీఆర్ నీకు చేతనైతే చాలా మాట్లాడావు కదా దమ్ము ఉంటే నా సినిమా ఆపుకోమని, నీకు దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తాను. నీకు చేతనైతే పుణ్యం పాపం తెలియని మీడియాని ఎందుకు బాబు మాట్లాడతావు? మీడియా పాపమే ఉంది. నీకు కలేజా ఉంటే కేసీఆర్ని తెలంగాణ పోలీసుని తిట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాయి తరం తేజ్ తొందరగా కోలుకోవాలి, యువ నటుడు వ్యక్తిత్వంలో చాలా మంచివాడని చెప్పని మా అందరికీ ఉన్న అభిప్రాయం, అదే మాకు ఉంది. తొందరగా కోలుకుని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాట్లాడుతూ ఇక ఆయన చెప్తాడు కోడికత్తి కేసు ఏమైంది అని మాట్లాడుకుంటురా అంటున్నాడు మీడియా. అరే బాబు కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మనకేమన్నా ఉంటే, ఒంట్లో మనకేమన్నా ఉంటే వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నిలది, ఏమయ్యా అమిత్ షా ఏంటి నీ చొల్లు కబుర్లు, ఏమైంది మా కోడికత్తి కేసు అని చెప్పి మాట్లాడు. అక్కడ దమ్ము లేదు, అక్కడ సినిమా లేదు మనకి, ఇక్కడ చొల్లు కబుర్లకి మాత్రం ఫుల్ సినిమా ఉంది. ఏమనాలి అప్పుడు నేను? మా వాడు తిరిగి సన్నాసి లేరా పోనీయండి ఊరుకోండి అని చెప్పనా? నీ మాటలు ఏం చెప్పను నేను, ఎలా అసలు ఏంటి ఏం చెప్పను? ఫోన్లే మా పీకే గారు తిరిగి సన్నాసిలే అన్నా, అమిత్ షాని ఎందుకు అడగలేకపోతున్నావు, మోడీని ఎందుకు అడగలేకపోతున్నావు అని వీళ్ళందరూ అడుగుతారు కదా విలేకరులు. పోనీళ్ళు మా వాడు తిరిగి సన్నాసిలేవా అని చెప్తాను. ఇంకా ఆయన మాట్లాడతాడు, ఏం జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు పెట్టుబడులు పెట్టి కోట్లు పెట్టి మేము సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమా అని మాట్లాడుతున్నాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఏ అంత మగోడి దిగి వచ్చేసి అబ్బాయిలు బయలుదేరిపోయారు బాబు. కోట్లు పెట్టి నువ్వన్న అంతానే ఆ భాషలో చెప్పావు. ఉదాహరణకి 10 కోట్లు ఇస్తారనుకోండి నాకు అన్నాడు. అసలు నీ ప్యాన్స్ వెంటనే అప్పుడు దాకా ఏళ్ళు వేసేళ్ళు సైన్ ఆగిపోయింది మొత్తం ఏళ్ళన్నీ. ఏమైంది మనోడు 10 కోట్లు అంటాడు, మనంతా 70 అనుకుంటున్నాం, ప్రొడ్యూసర్లు 50 అంటున్నారు, ఇదేంటి మనోడు 10 అంటున్నాడు. అమ్మ నేను మనవాడి పేరు నాని చెప్పాను నిజాలన్నమాట, మనవాడు ఏది నిజం చెప్పడనమాట అని చెప్పి వెంటనే ఏళ్ళ ఆగిపోయి ఫ్యాన్స్ అంతా సైలెంట్. సరే 10 కోట్లలో ట్యాక్స్లు గుక్స్లు అని చెప్పి చెప్పావు కదా, నువ్వు చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వంలోనే. జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ని అందరినీ అరే సన్నాసుల్లారా అన్నావు కదా, అరే సన్నాసుల్లారా, మోడీ సన్నాసుల్లారా, అమిత్ షా సన్నాసుల్లారా, నిర్మలా సీతారామన్ సన్నాసుల్లారా, ఎందుకని మమ్మల్లోకి పోయిన టాలను కూడా తిట్టాలి కదా నువ్వు. నేనంటలా నాకు విపరీతమైన గౌరవం, మోడీ గారంటే విపరీతమైన గౌరవం, అమిత్ షా గారంటే గౌరవం. ఎందుకంటే ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నారు. తప్పులుంటే తప్పులు మాట్లాడతాం, రైతు చట్టాలు వెనక్కి తీసుకోమంటాం వెనక్కి తీసుకోమంటాం, ఉక్కు ఫ్యాక్టరీ తప్పు చేస్తున్నారు అమ్మద్దాయి అంటే అమిత్ షా గారు అంబాకాయ మోడీ గారు అంబాక అంటాం, మిగతా వాటిలో బాగున్నప్పుడు బాగుందంటాం. మరి నువ్వు చెప్పాలి కదా కాళ్ళు కీళ్ళు ఎరగొట్టుకుని డ్యాన్సులు వేసి డొల్లాడి వంగుని దేకి పుళ్ళాడి నేను 10 కోట్లు సంపాదించాను నీకు ట్యాక్స్ కట్టడం ఏంటో సన్నాసుల్లారా అని మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడవు? గజ గజ అక్కడే సంకలైకి తిరుగుతానని చెప్తున్నావు కదా, ఏం మాట్లాడు ఇన్కమ్ ట్యాక్స్? అసలు మేము సంపాదించుకుంటే మీకేంటి, మీరు ట్యాక్సులు ఏంటి, మీ నియంత్రణ ఏంటి అని అడగాలిగా, అడగవే. అట్లాగే మా ప్రొడ్యూసర్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తెస్తుంటే కోట్లు పెట్టుబడి పెట్టి ప్రైవేటుగా వ్యాపారాలు చేస్తే ఈ జీఎస్టీ ఏంటిరా సన్నాసుల్లారా అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టాలి కదా. ఏమైంది నోరు, ఏం పెట్టుకున్నావు నోట్లో, ఎవరిది ఎవరిది అంటనా, భయమా? భయం అడగలేవు. ఈ జీఎస్టీ ఏంటి, మాయి కదా డబ్బులు, మా ప్రొడ్యూసర్లు కదా పాపం, కోట్లు ప్రైవేటు పెట్టుబడులు కదా, మేము కాళ్ళెర్ర కొట్టుకుని డ్యాన్స్లు వేసి బస్కిల్ తీసి కండలు తీసి మా ప్రభాస్ గారు బాగా జిమ్ చేసి మా జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు చేసి ఇవన్నీ మాట్లాడావు కదా, నీ స్వతంత్రం ఎందుకో మాకు తెలీదా? నాని మీద కపట ప్రేమ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ ఏంటో తెలీదా మాకు? మాలో ఓట్ల కోసం నీ తిప్పలో ఇవన్నీ నీకు ముందు కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నోళ్ళకి ఏళ్ళ వేసిన వాళ్ళు తెలియదేంటి, అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ అందరినీ నిలదీస్తే బాగుంటుంది, అందరూ సన్నాసుల్లారా అని అంటే
వాహ నేను కూడా అనుకుంటా మా కులంలో శంషేర్ పుట్టిందిరా అని చెప్పాను. సూర్తి కేసు ఇవన్నీ చంద్రబాబు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటావు, మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావు, జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటావు. ధైర్యంగా మాట్లాడుకున్నాం, నేనున్నాను, కాపు కులంలో పుట్టాను. రాజశేఖర్ రెడ్డి అంటే నాకు దేవుడితో సమానం, గురుతో అసలు నాకు అసలు నేను బ్లైండ్గా ప్రేమిస్తాను రాజశేఖర్ రెడ్డిని, ఆయనతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తాను. నెక్స్ట్ నేను వాళ్ళని నమ్ముకుని ఉంటాను, నమ్మకంగా ఉంటాను. మన కులంలో ఉన్నది అదే, కాపుల్ని ఎవరు నమ్మితే మన కులం నమ్మకంగా ఉంటాం, కాపులు ఉన్న లక్షణం అది. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, చినరాజప్పు గారు అన్నాడు, చంద్రబాబుకి నమ్మకంగా ఉంటాడు, మన కాపులే. చంద్రబాబు అతను నమ్మాడు, అతను చంద్రబాబుని నమ్మాడు, నమ్మకంగా ఉంటాడు మన కాపుడే. నువ్వు కూడా చెప్పాలి కదా, అరే నేను చంద్రబాబుకి నమ్మకంగా ఉన్నాను, ఏజెంట్గా ఉన్నాను, నన్ను కూడా అతను నమ్ముకున్నాడు, నేను కూడా అతను నమ్మకంగా ఉన్నాను చెప్పాలి కదా. ఈ సొల్లుకోపులు ఎందుకు మధ్యలో? మన లక్షణం కదా కాపుల లక్షణం, నమ్మకం ఉన్నా నమ్మకంగా ఉంటాం, ఎవరికి వెన్నుపోటు పోవడం చంద్రబాబులాగా, తప్పుడు పనులు చేయం, మన మీద ఎవరన్నా భరోసా ఉంచితే భరోసా నిలబెట్టుకుంటామని చెప్పాలి కదా. ఈ చెప్పకుండా ఈ డ్రామాలు ఇవన్నీ ఎందుకు అసలు మనకి?